హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మాధవి లైఫ్ స్టైల్. మేము వచ్చేసి సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా నెక్స్ట్ 2 వీక్స్ ఉంటే స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా. ఈ ఇయర్ ఎక్కడికి వెళ్ళలేదనేసి మేము ఉడిపి, శృంగేరి, మురుడేశ్వర ఇవన్నీ టెంపుల్ వెళ్ళాలని వెళ్తున్నామండి. టోటల్గా వచ్చేసి 4 డేస్ ట్రిప్ అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ డే ట్రిప్ అండి. మేము బెంగళూరు నుంచి ఫస్ట్ హొన్నాడు వెళ్తున్నాము. అంటే అక్కడ వచ్చేసి అన్నపూర్ణేశ్వర దేవి టెంపుల్ ఉంది, అక్కడ చూసేసుకొని అక్కడ నైట్ ఉండేసి మళ్ళీ తర్వాత ఉడిపి అవన్నీ ఉన్నాయన్నమాట. డైరెక్ట్ ఉడిపి అంటే లాంగ్ జర్నీ అయిపోతుంది అనేసి మేము హొర్నాడు వెళ్తున్నాము. బెంగళూరు నుంచి హొర్నాడుకి వచ్చేసి 6 అవర్స్ జర్నీ అండి. ఇంకా అర్లీ మార్నింగ్ అలా వెళ్తే మనము త్వరగా వెళ్ళిపోవచ్చు, ఇంకా మనం లేట్ అయితే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. మేము వచ్చేసి ఇక్కడ 4 o'clockకి లేచేసి స్నానం అంతా చేసేసి ఒక 6:30 అలాగా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. అందుకే రోడ్ అంతా ఖాళీగా ఉంది, ట్రాఫిక్ అందుకు ఏమీ లేదు. ఆ తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత 8:30 అలాగా ఇక్కడ అనగానే ఒక హోటల్ ఉంది. లాస్ట్ టైం మేము చిక్కమంగళూరుకి వెళ్ళినప్పుడు కూడా మేము సేమ్ ఇక్కడే ఆపామన్నమాట బ్రేక్ఫాస్ట్కి. ఇక్కడ ఆగేసి మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇక్కడ కొన్ని ఏవో బర్డ్స్ ఉంటే అవి చూపిస్తూ ఉన్నారు, కొల్లు సౌండ్ చేస్తూ ఉన్నాయి. టెంపుల్కి వెళ్ళాలి కదా, మార్నింగ్ 4 o'clockకి లేసేసి తలస్నానం చేసేసాము అందరము. ఇంకా జడ అందుకు ఏం వెళ్ళదు, ఫుల్ వెట్టుగా ఉండింది అనమాట, తడిగా ఉండింది. ఇంకా అలాగే ఇంకా రెడీ చేసి వెళ్ళిపోయాము. అసలు నేను జడ ఏం దువ్వలేదు, నేను పిల్లలకు కూడా. ఇంకా కొంచెం డ్రై అయింది, అందుకోసమే ఇంకా నేను ఇప్పుడు కొంచెం జడ దువ్వేసి అలాగే నేను కూడా కోమ్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. హొర్నాడు వచ్చేసి అంత హిల్ స్టేషన్ అండి, ఫుల్ అంతా ఘాట్ రోడ్ అందుకుంది, చాలా బాగుంది. మనకి జర్నీ అంతా కూడా చాలా బాగుంటుంది రోడ్ అందుకు కూడా. అంటే హిల్ స్టేషన్ ఘాట్ రోడ్ అయినా మనకి ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి మనకి బాగుంటుంది అన్నమాట. మేము ఒక 10:30 అలాగా మేము మళ్ళీ బ్రేక్ తీసుకున్నాము కాఫీ టీకి. అలాగా వీళ్ళు కొంచెం ఎండగా ఉండిందనమాట. మేము వెళ్ళిన 4 డేస్ ఫుల్ అసలు టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉండింది. ఇంకా వీళ్ళు ఐస్ క్రీమ్ తీసుకున్నారు, ఇంకా నేను కూడా కాఫీ తీసుకోలేదు, ఐస్ క్రీమ్ తీసుకున్నాము. బాగుంది ఇక్కడ కూడా, ఇక్కడ నుంచి అంతా ఇంకా చాలా బాగుంది అనమాట. ఫుల్ అంతా అన్ని మౌంటైన్స్, హిల్ స్టేషన్, చెట్లు, అందుకు చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే మాత్రం. ఇక్కడ ఒక 1/2 hour అలా ఆగేసాము, మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ నుంచి ఒక 2 అవర్స్ ఉండింది జర్నీ అంతే. ఇవన్నీ టీ ప్లాంట్స్ అండి, చూసారు కదా టీ ప్లాంట్స్. మేము హొర్నాడుకి వచ్చేసి 12:30 అలాగా రీచ్ అయిపోయామండి. ఫస్ట్ ఇంకా టెంపుల్కి వెళ్దామనేసి వెళ్ళాము. ఇక్కడ హోటల్స్ అంతా కూడా చాలా బాగున్నాయి, మాకు రిసార్ట్లు కూడా ఉన్నాయన్నమాట. అంటే మనకి లోపల ఫారెస్ట్లోకి అలా ఉంటాయి రిసార్ట్లు, ప్రైవేట్వి. గుడి దగ్గరే మనకి తిరుమలలో అయితే ఎలా ఉంటుందో రూమ్స్ అలాగే ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. మేము ఇంకా 1 o'clockకి ఇంకా అలాగా టెంపుల్ లోపలికి ఇక్కడ కాళ్ళు కడిగేసుకొని వెళ్ళిపోయామన్నమాట. కానీ ఏంటంటే ఫుల్ రష్ అండి, చాలా ఎక్కువ మంది రష్ ఉన్నారనమాట. క్యూ అయితే బయట వరకు ఉంది. అందుకని మేము ఏం చేసామంటే దర్శనం చేసుకోకుండా అన్నపూర్ణేశ్వర దేవి టెంపుల్ కదా అక్కడ భోంచేసాము, ఖచ్చితంగా భోంచేయాలని అక్కడ భోంచేసి మళ్ళీ మేము రూమ్కి వచ్చేసామన్నమాట. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, అప్పుడే మేము 4 o'clock లేసి ఫుల్ జర్నీ చేసి వచ్చాం కదా. ఇంకా అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అయినా అక్కడికి దర్శనానికి టైం పట్టేలాగుంటే మేము ఇంకా భోంచేసుకొని వచ్చేసాము, రూమ్కి వచ్చేసామన్నమాట. ఈ రూమ్స్ వచ్చేసి మేము ఆన్లైన్లోనే మనం బుక్ చేసుకోవాలి, అంటే మనం చెప్తే వాళ్ళు బుక్ చేసి పెట్టేస్తారు. ఇది డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము. ఇంకా ఏసీ రూమ్ కావాలని చెప్పామన్నమాట, వాళ్ళు చెప్పారు ఏసీ రూమ్ అసలు అవసరం లేదు, చాలా చల్లగా ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే మేము మధ్యాహ్నం వెళ్ళాము, కొంచెం వేడిగా అనిపించింది, మీకు ఇప్పుడు అట్లా ఉంటుంది, ఒక 1 అవర్ అలా ఉంటుంది, అసలు ఫ్యాన్ కూడా అవసరం లేదు, చాలా చల్లగా ఉంటుంది అన్నారు. అవును అసలు
ఎంత చల్లగా ఉందంటే ఇంకా ఫ్యాన్ కూడా వేసుకుంటే కూడా చల్లగా ఉంది. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. నాకైతే మనకు తిరుమలలో రూమ్స్ ఎలా ఉంటాయో అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఇవి దేవస్థానం వాళ్ళవి అన్నమాట. మొత్తం వచ్చేసి 3 బిల్డింగ్స్ ఉన్నాయి, నేత్రావతి, అలాగే భద్రా నివాస్, అలాగే తుంగ నివాస్ అని మొత్తం 3 బిల్డింగ్స్ ఉన్నాయి. అన్నీ కొత్తవి అన్నమాట. చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి మేము ఇంకా ఈవినింగ్ 4:30కి అలాగే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టెంపుల్స్కి వెళ్తున్నాము. ఈ హొర్నాడులో మొత్తం త్రీ ప్లేసెస్ ఉన్నాయండి, అంటే అన్నపూర్ణేశ్వర దేవి టెంపుల్, అలాగే హొర్నాడు నుంచి ఒక 7 కిలోమీటర్స్ మళ్ళీ బ్యాక్ వెళ్తే కళాసాని ఉంటుంది, అక్కడ కాళేశ్వర స్వామి ఉంటాడు. అలాగే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది, నేత్రావతి నది ఉంది కదా దాని మీద ఒకటి హ్యాంగింగ్ బ్రిడ్జ్ కట్టారు, అది కూడా చూడొచ్చు. ఈ 3 ప్లేసెస్ చూడొచ్చండి. బయట రూమ్స్ అంతా చూసారు కదా ఇలా ఉంది. ఇక్కడ నుంచి మేము ఒక 7 కిలోమీటర్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళామన్నమాట. రూమ్స్ అయితే గుడి దగ్గరలోనే ఉన్నాయి, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. ఇది మేము కలాస అని చెప్పాను కదా అక్కడికి వెళ్తున్నాము, పక్క ఊరే అనమాట. 7 కిలోమీటర్స్ అంతే. ఇంకా చూసారు కదా పొలాల్లోనే అక్కడొకటి ఇల్లు కట్టుకున్నారు, చాలా బాగుంది. ఫస్ట్ వచ్చేసి మేము ఇక్కడ నేత్రావతి నది మీద హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. మేము వెళ్ళేలోపు 5 అయిపోయింది. ఇంకా గుడికి వెళ్తే మళ్ళీ లేట్ అవుతుంది. ఇక్కడ కొంచెం లోపల ఫారెస్ట్ లేక్ ఉంది అనమాట, మళ్ళీ చీకటి పడుతుందేమో అనేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాము. కారు కొంచెం ముందే పార్క్ చేసాము, జస్ట్ కొంచెమే ఒకనమాట. లోపలికి వెళ్తే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది, చాలా బాగుంది. చూసారు కదా ఇలా ఉందనమాట. అంటే ఇదేంటంటే మొత్తం పిల్లర్స్ ఉంటాయండి, ఇటుపక్క నదికి ఇటుపక్క అటుపక్క చాలా పెద్ద పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్కి కేబుల్తో ఇది బ్రిడ్జ్ అనేది హ్యాంగ్ అయి ఉంటుంది. చూసారు కదా ఇలా ఉంది, అటుపక్క పిల్లర్స్ ఉంది, కింద అస్సలు నదిలో ఎటువంటి పిల్లర్స్ సపోర్ట్ అనేది లేదనమాట. పైన కేబుల్స్తోనే ఇది హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. మేము అక్కడికి వెళ్ళాము, అటు సైడ్ నుంచి ఆవు వస్తుంది, అందుకే కొంతసేపు ఆగామన్నమాట. చూడండి ఆవు వస్తుంది, ఇలా పెద్ద పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్స్కి కేబుల్స్ ఉండి ఆ కేబుల్స్ ద్వారా ఇది హ్యాంగ్ అవుతుంది అనమాట. చూడొచ్చు ఒకసారి చూసి ఫొటోస్ తీసుకోనికి అందుకు బాగుంది. మేము కరెక్ట్గా ఈవినింగ్ 5:00 అలా వెళ్ళాం కాబట్టి ఇంకా చాలా బాగుంది. మధ్యాహ్నం అయితే కొంచెం ఎండగా ఉండే, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్ళండి, ఫొటోస్ కందుకైతే సూపర్గా వస్తాయి. ఇలా ఉంది, మనం నడుస్తూ ఉంటే కొంచెం ఎక్కువగా కదిలిస్తే కూడా బ్రిడ్జ్ అనేది షేక్ అవుతూ ఉన్నట్లు, హ్యాంగ్ అవుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది మనకి. నేత్రావతి నది కూడా చాలా పెద్దగా ఉంది. ఇది బ్రిడ్జ్ కూడా కొంచెం బాగా హైట్లోనే ఉంది, మరి కిందికి అలా ఏం లేదన్నమాట. మనకి చూసారు కదా మేలోనే ఇలా ఉన్నాయి వాటర్, అంటే ఇంకా వర్షాకాలంకి ఎలా ఉంటాయో. చాలా బ్యూటిఫుల్గా ఉంది చుట్టూ అయితే కదా. చాలామంది వస్తూ ఉంటారు ఈ బ్రిడ్జ్ చూడడానికి, ఎందుకు ఫొటోస్ తీసుకోవడానికి. ఎందుకు చూడండి చుట్టూ అయితే ఎలా ఉంటుంది. మే నెలలో కూడా చూడండి ఎన్ని నీళ్ళు ఉన్నాయో. ఇంకా వర్షాకాలం చలికాలం అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయంట వాటర్ ఇక్కడ. అంటే మనం అటు సైడ్కి వెళ్ళి మనము 2 సైడ్స్ మనం కిందికి నడచొచ్చు అనమాట. దారి ఉంది, నడకదారి లాగా ఉంది కిందికి. నీళ్ళల్లో కూడా మనము వెళ్ళొచ్చు కింద కొంతసేపు, కానీ మేమైతే వెళ్ళలేదు. అప్పుడే ఇంకా టెంపుల్స్ కిందకి వెళ్ళాలి కాబట్టి మేమేం వెళ్ళలేదు. మాకు స్టార్టింగ్ అంటే హ్యాంగ్ అవుతుంది, ఇందాకే ఆవు వెళ్ళింది కదా దాని వెయిట్కి అయితే ఫుల్ స్వింగ్ అవుతుంది అనమాట బ్రిడ్జ్. మాకు రాలేదు, అట్లే ఉండింది. ఇంకా మళ్ళీ మేము వచ్చిన తర్వాత కొంచెం స్లోగా మళ్ళీ వచ్చిందనమాట. ఇక్కడ ఇటు సైడ్ లాస్ట్కి వచ్చేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎవరైనా వెళ్తే తప్పకుండా ఇది చూడండి. ఇది నేత్రావతి నది. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ అలా తీసేసుకున్నాము, కొన్ని వీళ్ళైతే రీల్ కూడా చేసేసారనమాట. అలా తీసేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. కాదు టెంపుల్కి వెళ్తున్నాం అంటే, ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ అంతే అనమాట టెంపుల్. కలాస అని ఊరు అనమాట, అక్కడ కాళేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అది కూడా చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళాము ఇప్పుడు. ఇది కూడా గుడి అయితే డిఫరెంట్గా ఉంటుంది స్ట్రక్చర్, అదంతా మనకి ఆర్కిటెక్ అదంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఊరు అనమాట, కింద ఇది కలాస ఊరు అని. ఇక్కడ నుంచి కొంచెం గుట్టలాగా పైకి ఎక్కాలన్నమాట. ఇక్కడ చూస్తే మనం ఇదే గుడి అనుకుంటాము, ఎంట్రన్స్ అలా ఉంటుంది. ఇది జస్ట్ మండపం లాగా కట్టారనమాట, చాలా బాగుంది. అక్కడే స్ట్రైట్గా వెళ్తే టెంపుల్ ఉంటుందేమో అనుకున్నాము, కానీ ఏంటంటే అటు రైట్ సైడ్కి వెళ్ళాలా టెంపుల్ మళ్ళీ నార్మల్ టెంపుల్ లాగే ఉంటుంది అనమాట. చాలా విశాలంగా ఉంటుంది. జస్ట్ మళ్ళీ ఎందుకో తెలియదు ఫుల్ ఎదురుగా అయితే ఇలా మండపం లాగా ఉంటుంది, ఎదురుగా అయితే దేవుడు ఉండడు. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మళ్ళీ లోపల టెంపుల్ అంతా డిఫరెంట్గా ఉంటుంది.
చూసారా ఇట్లా పైన ఉంటుంది అనమాట గుట్టలాగా. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది కదా. మేము ఇక్కడికి వెళ్ళిపోయేలోపు అంతా దర్శనం చేసుకుని కిందికి వచ్చేలోపు ఒక 6:30 అలా అయిపోయింది. ఇంకా ఇక్కడే బజ్జీలు చేస్తూ ఉన్నారు, హాట్ హాట్గా మిర్చి బజ్జీ తిన్నాము, అలా అరటికాయ బజ్జీలు తినేసి కొన్ని ఇంకా జ్యూస్ తాగేసాము. ఆవులు చూసారంటే చిన్నవి అన్ని, వీటిని ఏమో అంటారు మర్చిపోయాను, అన్ని చిన్న ఆవులే ఉంటాయండి, ఈ సైజే ఉంటాయన్నమాట. ఇంకా చిన్నవి అయితే ఇంకా చిన్నగా ఉంటాయి. అక్కడ చూసేసి మేము ఇంకా ఇక్కడ అన్నపూర్ణేశ్వరదేవి టెంపుల్కి వచ్చేసాము. చాలా బాగుంది ఇక్కడైతే అమ్మవారందుకు, మొత్తం అంతా బంగారు పూతతోనే ఉంది అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది అమ్మవారు అయితే. ఇంకా నైట్ వచ్చేసాము మేము 7:30 అలా అయిపోయిందనమాట బయటకు వచ్చేసేలోపు. ఈరోజు వచ్చేసి ఇంతే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళామో మీకు చూపిస్తాను. ఓకేనా, అంతవరకు బాయ్.